హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో మరొకసారి ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల జీతాల సహాయతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు చట్టబద్ధత అనే అంశంపై విజయవాడలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చ అయితే నడిచిందనమాట. ఈ సందర్భంగా 13 తీర్మానాలు అయితే ఆమోదించారు. జీతాల చెల్లింపు విషయంలో చట్టం చేయాలనే డిమాండ్పై అన్ని పార్టీలకు వినతి పత్రాలు ఇస్తామని సూర్యనారాయణ అయితే తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చట్టం చేశామని అడిగితే, ఇక్కడ చేయమని అడిగితే ఇతర సంఘాల నేతలు ఎందుకు వింతగా చూస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. మహారాష్ట్రలో ఉద్యోగుల బదిలీలు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చట్టం ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నామని, జీతాల చెల్లింపు చట్టబద్ధతపై అవసరమైతే మరోసారి గవర్నర్ కలుస్తామని ఇక్కడ పేర్కొన్నారన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. సో మీరు దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.